కామారెడ్డి రాజంపేట మండలాల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం జిల్లా కేంద్రంలోని రాజారెడ్డి గార్డెన్లో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ మాట్లాడుతూ, వికసిత భారత్ కోసం కమలం పువ్వు గుర్తుకి ఓటు వేయాలని అన్నారు. గత 10 ఏళ్లుగా భారత్ అన్ని రంగాల్లో ముందుకు దూసుకుపోయిందని, రాబోయే ఎన్నికల్లో బీజేపీ గెలిచిన తర్వాత ఇంకా అద్భుతమైన పాలన అందిస్తామని అన్నారు. కామారెడ్డి శాసనసభ్యులు కాటిపల్లి వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ, కామారెడ్డిలో 100,000 ఓట్లకు మించి బీజేపీకి వస్తాయని జోస్యం చెప్పారు. జహీరాబాద్ పార్లమెంటు స్థానం గెలిచి మోదీకి గిఫ్ట్గా ఇస్తామని, బీబీ పాటిల్ గెలుపు ఖాయమయ్యిందని అన్నారు. ఇక మెజార్టీ కోసమే కష్టపడుతున్నామంటూ ధీమాని వ్యక్తం చేశారు. ఇంకా రాబోతున్నటువంటి మంచి మేనిఫెస్టో తీసుకొని వచ్చారు. రాబోతుందా మన భారతదేశంలో 3 కోట్ల అక్కలకు 1 లక్ష దుఃఖపతి ప్రభావం కూడా తీసుకొని వచ్చారు. అంటే ఇంకొక 1 లక్ష దుఃఖపతి చేసేసి ఇంకా 2 లక్ష మంది దుఃఖపచేయాలని వాళ్ళ ఆలోచన ఉంది. ఇటువంటి ఆలోచన, ఇటువంటి ఇటువంటి ఐడియా, ఇటువంటి విజన్ ఉన్న పొలిటీషియన్ అంటే మన నరేంద్ర మోదీ గారు. మొన్ననే అందరికీ వచ్చినప్పుడు వేరే వేరే విషయాలు కూడా చెప్పిండు. ఓబీసీ విషయం కానీ, లేకుంటే బాధిత అంటే దళిత వర్గీకరణ కానీ.